क्षण द्वारम इति रक्षण द्वारम। దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, స్వస్థతని ఇచ్చే దేవుడు, కలవరాలని తొలగించి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని జీవంలోకి నడిపించే దేవుడు, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించిన వాక్య భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక రాళ్లతో కొట్టింది ఎవరిని, చంపబడింది ఎవరు అని మనం చూసినట్లయితే అక్కడ వ్యక్తి మనకు కనబడతాడు, ఆకాను. అసలు ఆకాను ఎందుకు వారందరూ కూడా అతన్ని చంపారంటే, వారు హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఓ పెద్ద ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు, ఈ యొర్దాను నదిని దాటారు. ఈ హాయి పట్టణము చిన్నదైన హాయి పట్టణము, 25 మీటర్లు కలిగిన హాయి పట్టణము, అది చిన్న గ్రామమైన హాయి పట్టణము, ఒక కొండ మీద ఉన్న హాయి పట్టణము, ఒక గ్రామము, దాన్ని జయించలేకపోయారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని జయించలేక ఉన్నప్పుడు యెహోషువ బాధపడతా ఉంటాడు, యెహోషువ ఏడుస్తూ ఉంటాడు. ఏమనంటే 7వ వచనం 7వ అధ్యాయము 7, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయినట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యొర్దాను నీవెందుకు దాటించితివి, ఈ జనులందరినీ కూడా యొర్దాను ఎందుకు దాటించితివి, మేము యొర్దాను అవతల నివసించుట మేలు కదా, ప్రభువా కనికరింపు, ఇజ్రాయిల్ తమ శత్రులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చేయగలను, పెద్ద ఎరుకో పట్టణాన్ని జయించగలిగాము, యొర్దాను నదిని దాటించగలిగావు, అయితే ఈ హాయి పట్టణం మీద నాకు ఎందుకు విజయాన్ని ఇవ్వలేదు, నాకు ఎందుకు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేయలేదు, నువ్వు చెప్పావు కదా పరమ ఖానానికి నేను తీసుకువెళ్తానని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు వాగ్దానము చేసావు కదా, నీవు బ్రతుకు దినములన్నీ నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానము చేసావు కదా, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని వాగ్దానము చేసిన దేవుడు ఈ రోజున హాయి పట్టణము ఎదుట మేము ఓడిపోయి ఈ రోజున ఏమి చేయలేక ఉన్న స్థితిలో ఉన్నాము, ఏంటి ప్రభువా అని దేవుడి సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు చెప్తాడు, మీరు ఉన్నటువంటి ప్రాంతంలో, మీ యొక్క జనాంగంలో ఈ ఇజ్రాయిల్ ప్రజలు కొంతమంది పాపము చేశారు. ఏంటి ఆ పాపం అంటే, నిన్ను ఏదైతే శపించానో, ఎరుకో ప్రాంతంలో ఏదైతే తీసుకురాకూడదు అనుకున్నానో, ఏదైతే మీరు ముట్టకూడదు అనుకున్నానో, దాన్ని మీరు పట్టుకుని వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ మొదలుగానే చెప్తాడు, ఆ ప్రాంతం ఎరుకో ప్రాంతాన్ని జయించిన తర్వాత ఎరుకో ప్రాంతాన్ని దేవుడు శపించాడు కాబట్టి వాటిని ఏది కూడా మీరు ముట్టకండి అని చెప్పి మనము 6వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నాము. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయిల్ పాలెములకు శాపము తెప్పించి దానిని బాధ కలుగ చేదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవా ప్రతిష్టంలో వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవాలని అని చెప్పి యెహోషువ ఆజ్ఞాపిస్తే ఆ వాళ్ళ గుంపులో ఉన్న వ్యక్తి, వారితో జీవిస్తున్న వ్యక్తి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు చూచిన వ్యక్తి, దేవుడి చేత పోషింపబడిన వ్యక్తి, దేవుడి చేత నడిపించబడిన వ్యక్తి, ఆహారము లేనటువంటి రోజుల్లో మన్నాను ఆహారము తిన్న వ్యక్తి, నీళ్లు లేకపోతే ఆ బండ నుంచి నీళ్లు తాగిన వ్యక్తి, అన్ని అద్భుతాలు, ఆశ్చర్య మహత్కారాలు చూసిన వ్యక్తి ఈ రోజున మనము చూసినట్లయితే ఆఖాను ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పిన మాట
యెహోషువ ద్వారా దేవుడు పలిగించిన మాటకి విధేయత చూపించలేకపోయాడు. నిర్లక్ష్యంగా అతను జీవిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏదైతే తీసుకోకూడదని ఏదైతే తీసుకురాకూడదని చెప్పాడు అదే తీసుకుని వచ్చి దేవునికి కోపాన్ని తీసుకువచ్చాడు. కాబట్టి ఆ చిన్న హాయి పట్టణాన్ని వారు గెలవలేకపోయారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఆ చిన్న పట్టణాన్ని వారు గెలవలేకపోయారు. అప్పుడు యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు ఇట్లాగని. అయితే మరలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవసంలో ప్రార్థన చేయి. ఎవరైతే పాపము చేశారో వారిని తీసుకువచ్చి రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పినప్పుడు ఆ పాపము చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆకానుని తీసుకువచ్చి ఆకానుతో పాటు వారి కుటుంబం అంతా కూడా మరణానికి గురైపోయారు. ఒక్కరు చేసిన పొరపాటు, ఒక వ్యక్తి చేసిన పొరపాటు బట్టి ఆ కుటుంబం అంతా కూడా లాసిపోయింది. అంతేకాకుండా వారున్న జనాంగం అందరూ కూడా వారు లాసిపోయారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకానైతే ఎన్నో అద్భుతాలు చూశాడు. అక్కడ ఉన్న వారి జనాంగంలో ఎవరు ఎవరికి లేని ఆలోచన అతనికి కలిగింది. సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా అతను దొంగతనం చేశాడు. ఆకాను చనిపోయిన కారణాలు ఏంటి అంటే ఆ ఆలోచన ఎవరికి లేదు. దేవుడు చెప్పిన మాటని వినాలని, ఆ బంగారం తీసుకోకూడదని అందరూ ముందు కొనసాగుతూ ఉండండి. ఆకాను మాత్రమే 7:1 ఆ బంగారాన్ని ఆ మొత్తమంతా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ. ఆకాను అనుకున్నాడు, నేను చేస్తున్న పని ఎవరికి దొరకదు కదా, నేను ఎవరికి దొరకను కదా, ఎవరికి నాకు నేను చేసిన పని ఎవరు చూడట్లేదు కదా అనుకున్నాడు అతను. అంతేకాకుండా దేవుడి భయము లేకుండా అతను ఆకాను జీవిస్తున్నాడు. హల్లెలూయా. అనుకున్నాడు ఆకాను, నేను చేస్తున్న పని ఎవరు చూడలేదు. అలాగే నీవు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో నడుచుకుంటూ దేవుడి కార్యకలాపాల్లో పాల్బొమ్మలు పొందుతూ మందిరానికి వెళ్తూ ఒకవేళ నేను చేస్తున్న పనులు ఎవరు చూడట్లేదేమో అని నిష్టానుసారంగా మాట్లాడుతూ నిష్టానుసారంగా చూడకున్న వాటిని చూస్తూ ఒకవేళ ముందు కొనసాగుతున్నామేమో. ఆకాను వలే భయము లేకుండా, భక్తి లేకుండా దేవుడి సన్నిధిలో అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కారాలు చూసినప్పుడు కూడా ఒకవేళ దేవుడికి లోబడకుండా ఉన్నామేమో. ఈ ఆకాన్ని అలాగే జీవించాడు. శపితమైనటువంటి వాటిని తీసుకున్నాడు. వెంటనే అతను మరణంలోకి వెళ్ళిపోయినట్లుగా, తన కుటుంబం అంతా కూడా బాధించబడినట్లుగా మనము చూస్తున్నామండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ జరిగిన పొరపాటును బట్టి యెహోషువ అయితే ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వాటమికి కారణమయ్యారో, ఈ హాయి పట్టణాన్ని మనము జయించలేకపోయాం ఎవరి వల్ల జరిగిందో అని అతను తెలుసుకోకుండా యెహోషువ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అక్కడ జరిగిన కీడును బట్టి, అలాగే ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే వారి కుటుంబాల్లో జరిగిన కీడును బట్టి, వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన ఇబ్బందిని బట్టి, వారికి వచ్చిన ఇరుకును బట్టి, వారికి వచ్చిన దుఃఖాన్ని బట్టి, వారి జీవితంలో నెమ్మది లేక ఉన్న విధానం బట్టి, అయ్యో నీ దేవుడు నమ్ముకున్నాను కదా, దేవుడు నాకు ఇలా చేశాడేంటి, నేను దేవుడు నమ్ముకున్నాను కదా, దేవుడు నాకు ఇలా జరిగించాడేంటి అని రకరకాలుగా దేవుణ్ణి ప్రశ్నించే వారిని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. యెహోషువ కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని వారు అక్కడ వారిని శిక్షించాల్సింది పోయి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఒక రోజున ఒక వ్యక్తి డాబా ఎక్కుతా ఎక్కుతా కింద పడిపోయాడు. దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తే, యథార్థంగా ఆ దేవుని నడుస్తున్న వ్యక్తే, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తే, అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కారాలు చూసిన వ్యక్తే, డాబా నుంచి మెట్ల మీద జారి పడిపోతే అది ఎవరి పొరపాటు అండి అని అతను గ్రహించుకోలేక, ఆ పక్కన చిన్న డాబా ఉంటే ఎవరో అన్నారంట ఆ డాబా అక్కడ ఉండకూడదు, ఈశాన్య మూలంలో డాబా ఉంది కాబట్టి నువ్వు మెట్లెక్కి పడిపోయావు అని చెప్తున్నారు. కానీ వారు చేసిన పొరపాటులు ఏమైతే ఉన్నాయో, వారు చేసిన అవిధేయతలు ఏమైతే ఉన్నాయో, వారు నడుచుకున్న విధానం ఎలా ఉందో వారు గ్రహించలేక వేటిని కొలుస్తున్నారని వాళ్ళు
మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ లోకానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితులు, ఈ లోకానుసారంగా జ్యోతిష్యాలు, ఈ లోకానుసారంగా మంత్రాల వైపు చూసేవారు, ఈ లోకానుసారంగా నడుచుకున్న వారి జీవితాలు దేవునామానికి మహిమ కలు. వారి జీవితంలో ఎందుకు శ్రమ వచ్చిందో వారు తెలుసుకోలేకపోతున్నారు. యెహోషువాతో కూడా మనం చూసినట్లయితే తన మీదకి తన రాజ్యం మీదకి ఎందుకు ఉగ్రత వచ్చింది అని గమనించుకుని దేవుసన్నిధిలో మొరపెట్టి పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడు. యెహోషువాతో మీదకి ఆ వచ్చేటువంటి శోధన ఏంటి అని మనం చూసినట్లయితే యెహోషువాతో అన్య జనాంగంతో వియ్యం పొందాడు, వారితో వ్యాపారం చేశాడు, వారి మాటకి లోబడి లోకానుసారంగా ఆ ముందు కొనసాగాడు. యెహోషువాతో మీదకి వెంటనే ఉగ్రత వచ్చినట్లుగా మనం చూస్తాం. అది తెలుసుకున్న యెహోషువాతో ఆ శోధనను తప్పించబడడానికి, విడుదల పొందుకోవడానికి అతను చేసిన పని ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ఎందుకు ఈ శోధన వచ్చిందని చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం వల్ల తన రాజ్యాన్ని తను దక్కించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యెహోషువా కూడా చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, అయ్యా ఇలా ఎందుకు జరిగింది, యోర్ధాను మమ్మల్ని ఎందుకు దాటించావు, బయటికి ఎందుకు తీసుకొచ్చావు, యోర్ధాను అవతలి మమ్మల్ని ఉంచొచ్చు కదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు యెహోషువా. అక్కడ కారకులైన వారు ఎవరో గుర్తించలేకపోతున్నారు. ఈ రోజున సంఘము పాడైపోవడానికి గల కారకులు ఎవరు? దేవునామానికి మహిమ కలుగును గాక. కుటుంబము పాడైపోవడానికి గల కారకులు ఎవరు? దేవునామానికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో బిడ్డలు పాడైపోవడానికి కారకులు ఎవరు? చేసిన అపరాధములు ఏంటి? నీ కుటుంబంలో నీ బిడ్డల విషయాల్లో జరిగిన పెళ్ళిళ్ళ విషయంలో ఆ వివాహ దాంపత్యము సరిగ్గా లేకపోవడం గల కారణం ఏంటి? గర్భఫలం రాకపోవడానికి కారణం ఏంటి? చేసిన తప్పిదములేంటి? అపరాధములేంటి అని గ్రహించకుండా ఈరోజు చాలామంది మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, కానుకలు ఇస్తున్నాము, ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాము, మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించేవారు, దేవుడి నుంచి వెనక్కి తిరిగిపోయేవారు చాలామంది మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోషువా కూడా అదే పనిచేశాడు. మరలా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుసన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు 3,000 మందిని వెళ్ళు, తీసుకుని వెళ్ళు హాయి పట్టణం మీదకి అన్నప్పుడు 4,000 మంది యోధులు ఉంటే 3,000 మందిని యెహోషువా తీసుకుని వెళ్తాడు. ఆ చిన్న పట్టణమే కదా గెలిచేస్తాం అనుకున్నాడు, కానీ అక్కడ అతను దాని మీద విజయము సాధించలేకపోయాడు. దేవునామానికి మహిమ కలను గాక. 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణాన్ని హాయి పట్టుకోవచ్చు, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నవారు కదా అని. హాయి పట్టణం ఉన్న జనాంగం కొంచెమే, 2,000 మంది మాత్రమే వెళ్ళి వారిని పట్టుకుని మనం జయించేయచ్చు అని చెప్పి వారి మాటలకు యెహోషువాతో విన్నాడు. మొదటిగా చేయాల్సిన ప్రార్థన, మొదటిగా దేవుని సన్నిధిలో అతను అడగవలసిన వ్యక్తి అడగకుండా అక్కడ జనాభా యొక్క మాటలు విని ఆఫ్టర్ ఆల్ ఆ పట్టణం అంతా మనము గెలిచేసేస్తామని చెప్పి వారి మాటలు పట్టుకుని వెళ్ళాడు. అక్కడ అతను ఓడిపోయేట్లుగా మనం చూస్తున్నాం. ఆ పట్టణాన్ని గెలవబోయిన గల కారణం ఏంటంటే ఆకాను శపితమైన దాన్ని తీసుకుని వెళ్ళి తన దగ్గర దాచుకుంటాం ద్వారా దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆకాను అలాగ చేయడానికి గల కారణం ఏంటంటే తన మనసును కఠినపరుచుకున్నాడు. మొట్టమొదటిగా యెహోషువా చెప్తాడు కదా, మీరు ఈ ప్రాంతంలో ఏది తీసుకోబాకండి అని చెప్పినప్పుడు ఆ మాటకి లోబడకుండా అతను చేసిన పని ఏంటంటే తన మనసును కఠినపరుచుకున్నాడు. ఆకాను అలా మరణం అవ్వడానికి గల కారణం ఏంటని మనం చూసినట్లయితే మొట్టమొదటి కారణము తన మనసు కఠినపరుచుకున్నాడు. నెహెమ్యా గ్రంథము 9:17 మనం చూసుకున్నట్లయితే వారు విధేయులగుటకు మనసు లేని వారే, తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు మనసును ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటండి, కఠినపరుచుకున్నారంట. దేవుడు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, మాత్కారాలు చూశారు, దేవుడు ముట్టకూడదు అన్న దానిని ఆ మాట వినకుండా వారి మనసు కఠినపరుచుకుని ఆ వెండిని ఆకాను దొంగతనం చేశాడు.
ఆ దొంగతనము చేయడానికి వచ్చిన ఫలితం ఏంటంటే, చేయటం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే అతనికి మరణము సంభవించింది. రెండవది మనం చూసినట్లయితే దేవుడికి విధేయత చూపని మనసు తనలో ఉన్నది. యెహోషువా చెప్పాడు, మీరు ఈ శపితమైన వాటిని దేనిని కూడా మీరు తీసుకోకండి, వీటన్నింటిని కూడా తగలబెట్టేయండి, వాటి వైపు మరలా చూడకండి అని అన్నప్పుడు ఆ దేవుడు యెహోషువా ద్వారా పలికించిన మాట మీద విధేయత చూపకుండా తిరుగుబాటు చేసిన మనసు కలిగిన వ్యక్తి ఎవరంటే ఆకాను. ఆ తిరుగుబాటు మనసు ద్వారా వచ్చిన నష్టం ఏంటంటే తనను మరణానికి దగ్గరైపోయాడు. తిరుగుబాటు ఆత్మలు ఈ రోజున మనం చూస్తున్నాం. సంఘాలలో తిరుగుబాటు, కుటుంబాల్లో తల్లిదండ్రుల మీద బిడ్డలు తిరుగుబాటు, దేవుడికి తిరుగుబాటు, సంఘాల్లో విశ్వాసియను పొరపాటు చేస్తే అమ్మ చేయకూడదంటే సంఘంలో తిరుగుబాటు, సంఘంలో ఎవరిని హెచ్చరిస్తూ ఉంటుంటే వారు తిరుగుబాటు చేసి సంఘాన్ని వేరు చేయటం, సంఘాన్ని వేరే పెట్టడము, రకరకాల పరిస్థితులు. తిరుగుబాటు ఆత్మ ఆకాను మరణించడానికి గల రెండో కారణం ఏంటంటే విధేయత చూపకపోవటం వల్ల. నెహెమ్యా గ్రంథం 9:17 వారు విధేయులగుటకు మనస్సు లేని వారై, దేవుడికి వారు విధేయత చూపలేదంట. విధేయత చూపడం దేనికి సాదృశ్యం ఉందంటే తిరుగుబాటుకి సాదృశ్యంగా ఉన్నది. ఏలియా చెప్తాడు అహాబుకి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆహాబు మీద ఏలియా తిరుగుబడ్డాడు, ఆ యెజెబెలు తిరగబడింది. దేవుడు మాట వినకుండా దేవుడు చెప్తున్నాడు, నీవు నీ పితృల పరంపరంగా నువ్వు కొనసాగిస్తున్నట్టు విగ్రహార్థం నువ్వు ఆపే అని చెప్పినప్పుడు ఆహాబు తిరుగుబాటు చేశాడు. తాను మరణించినట్లుగా మనం చూస్తున్నాం. తాను మరణించడానికి, ఆకాను మరణించడానికి గల కారణం ఏంటంటే రెండవదిగా తిరుగుబాటు ఆత్మ తన మీద పనిచేయటం వల్ల. యెహోషువా మీద తిరుగుబాటు చేశాడు. చూడండి 7:1 క్షపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఆకాను మరణము, తన కుటుంబం మరణము, ఇజ్రాయేలు ప్రజలంతా కూడా హాయి పట్టణాన్ని, చిన్న పట్టణాన్ని గెలవకపోవడానికి గల కారణం ఏంటి? తిరుగుబాటు ఆత్మ, తిరుగుబాటు చేసే విధానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూసినట్లయితే నమ్మకము లేనటువంటి మనస్సు, అంటే యథార్థత లేనటువంటి పరిస్థితి. నెహెమ్యా గ్రంథము 9:8 ఇజ్రాయేలీ ప్రజలు ఇంకేం చేశారో చూద్దాం. 9:8 అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హితీయులు, అమోరీయులు, పెరిజీలు, ఎబుసిన్లు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతని నిబంధన చేసిన వాడు నీవే కదా. అబ్రాము నమ్మకంగా జీవించాడు, యథార్థంగా జీవించిన వ్యక్తి. అలా జీవించకుండా ఆ కింద వస్తున్న జనాంగము ఎలా జీవించారంటే దేవుడికి యథార్థత లేకుండా, మాటలో యథార్థత, ఆలోచనలో యథార్థ లేనటువంటి జీవితము ఆకాను జీవించాడు. అక్కడి నుంచి ఆ యొక్క ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ప్రజలందరితో కూడా కలిసి ముందు కొనసాగాల్సిన వ్యక్తి, ఎవరికి తెలియదులే అనుకున్నాడు తను చేస్తున్న పని. దేవుడి నామానికి మహిమ. ఎవరు చూడట్లేదు నేను చేస్తున్న పని అనుకున్నాడు. ఎవరికి లేని ఆలోచన తనకి వచ్చింది. దేవుడు సమృద్ధిగా తనని ఆశీర్వదించిన, సమృద్ధిగా ఆహారం ఇస్తున్న, సమృద్ధిగా వారికి ఏమి కావాలన్నా అవన్నీ ఇస్తున్నప్పుడు కూడా దేవుడి సన్నిధిలో అతను యథార్థత లేకుండా జీవించాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవుడికి అపనమ్మకంగా, దేవుడికి నమ్మకస్తుడిగా ఉండవలసిన వ్యక్తి, నమ్మకస్తుడిగా జీవించవలసిన వ్యక్తి అతను నమ్మకత్వాన్ని విడిచిపెట్టేసి ఆ బంగారం ద్వారా తన ఏదో బతికిపోదామని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటామని చెప్పి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ బంగారాన్ని తీసుకుని అతను ఏమండి ఏం చేశాడండి, తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. 7:21 దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటే నీదుగో నా డేరా మధ్య వాటిని భూమిలో దాచి ఉంచి తిని అంటున్నాడు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యెహోషువాతుకి ఆ యెహోషువా ఎంతగానో దుఃఖపడుతున్నాడు. అయ్యో మనం ఓడిపోతామేంటి, మన జీవితంలో లేదు కదా ఓడిపోయే శిక్షణ. ఎందుకంటే ఆకాను చేసిన పొరపాటు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరి మీదకి వచ్చేసింది, తన కుటుంబం మీద కూడా అల్లుకున్నది. ఆ ఎందుకు అలా పరిస్థితి వచ్చిందంటే అతను యథాతథత లేకపోవటం వల్ల, విధేయత చూపకపోవటం వల్ల, తన మనసు కఠినపరుచుకుని తన మనసు చేయుద్దన పని చేస్తూ తన మనసును కఠినపరుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కఠినపరుచుకుని ఆ దేవుని మాటకి లోబడకుండా, విధేయత చూపకుండా ముందు కొనసాగినప్పుడు తను మరణించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. తన జీవితం ఏమైపోయిందంటే తన యొక్క తన జీవితం ఇంకో లేక చూసినట్లయితే ఆరిపోయినటువంటి ఆఖాను జీవితము, అంటే తన ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో ఉంటుందో వారికి భయభక్తులు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో ఉంటుందో వారికి దొంగతనం చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో ఉంటుందో వారు పొరపాటు చేయాలంటే భయపడతారు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవారి జీవితాల్లో, ప్రార్థన ఉన్నవారి జీవితాల్లో, వాక్యం ఉన్నవారి జీవితాల్లో పొరపాటు చేయాలంటే వారు భయపడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న నీవు భయము లేకుండా, భక్తి లేకుండా ఆఖాను వలె ఒకవేళ ముందు కొనసాగుతున్నామేమో, నీకు వచ్చిన సమస్యలు తట్టుకోలేక, నీకు వచ్చిన సమస్యలు ఎలా వస్తున్నాయో ఒకవేళ గ్రహించలేకపోతున్నామేమో, ఈ రోజున ఆఖాను ద్వారా నీవుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవారు అబద్ధాలంటే భయపడతారు, వ్యభిచారం చేయాలంటే భయపడతారు, ఎదురువారిది దోచుకోవాలంటే భయపడతారు, ఎదురువారిని భయ పెట్టాలంటే, బాధ పెట్టాలంటే భయపడతారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవారు వారు బలము కలిగి ఉంటారు అన్ని విషయాల్లో. వారు ఏది కూడా ఆశించే వారిగా ఎంత మాత్రము ఉండనే ఉండరు. ఇక్కడ ఆకాను జీవితము ఆరిపోయిన జీవితం, ఒక ప్రార్థన లేని జీవితం, విధేయత లేని జీవితం, వాక్యము దేవుని మాట అతనిలో లేని జీవితము, అతని స్థితి అంతా కూడా మార్చబడింది. ఆ బంగారము చూసిన తర్వాత, ఆ యొక్క ఉన్నటువంటి ఆ వెండి చూసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఇత్తడి కమ్ములు చూసిన తర్వాత తన జీవితం మారిపోయింది. ఎప్పుడు చూడలేదేమో ఏ రోజు ఆహారము ఆ రోజున అతను పోషింపబడుతున్నాడు. దేవుడిచ్చిన మన్నాను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ వస్త్రములను బట్టి, దేవుడిచ్చిన ఆ పానీయమును బట్టి అతను ముందు కొనసాగుతున్నాడు సంతోషంగా, ఆనందంగా. ఒకేసారి ఆ ఎరుకో పట్టణంలో అంత బంగారము చూడగానే తన మనసు ఏమైపోయిందంటే తనలో ఒక ఆశ కలిగింది. దురాశ దుఃఖానికి చేటు అన్న మాట ప్రకారము దేవుడి సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తి దేవుడికి ఆయాసకరంగా జీవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందక ముందు పేతురు కూడా బొంకి ఉన్నాడు. యేసుప్రభువారు ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి వెంటనే పేతురు గారు అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, ప్రభు కొరకు నిలబడగలిగాడు. అంతేకాకుండా అంటారు, వెండి బంగారు నాయుద్ధ లేవు కానీ యేసుక్రీస్తు నామము మేము ధరించి ఉన్నామని స్పష్టంగా చెప్పగలుగుతాడు. దానియేలు అంటాడు, నీ వెండి నీ బంగారము నీ దగ్గరే ఉంచుకో అంటాడు దర్యావేషితో. దర్యావేషికి ఒక భయంకర నుండి ఒక చేతి వ్రాత ద్వారా ఆ పరిశుద్ధాత్మ రాసినప్పుడు ఆ దాని భావము చెప్తే, నేను అనేక వాటిని ఇస్తానన్నప్పుడు ఆ దానియేలు వచ్చి ఆ చేతి వ్రాత గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత రాజుగారు ధనము బంగారము ఇవన్నీ ఇస్తా అంటే, నీ ధనము నీ బంగారం అంతా నీ దగ్గరే ఉంచుకుని నాకేమీ అక్కర్లేదు అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎలా ఉంటారంటే, ఒక దానియేలుని ఈ రోజున మేము ముందు పెడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆ రీతిగా జీవించినటువంటి ఆకాను మరణం అయిపోయాడు. అయితే ఈ రోజున మనం ఆ ప్రవర్తన అంతటి కూడా దేవుడికి ఆయాసకరమైన ప్రవర్తన అంతటి విడిచిపెట్టి
నీ యొక్క మనసు దేవుని మీద ఆనుకొని నేడలా ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 26:3 ప్రకారము ఎవరి మనసు నీ మీద ఆనుకొనో వాడిని పూర్ణ శాంతి గల సమాధాన గల వాడిగా చేస్తా అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు అనేక రకాలుగా దేవుడికి ఆయాసకరంగా ఆకాను వలె జీవిస్తూ ఒకవేళ దేవుడి ఆత్మ కోల్పోయి ఉన్నామేమో, ఇప్పటికైనా దేవుడి ఆత్మ దేవుడి యొక్క మనసు మీద ఆనుకుని ముందు కొనసాగినట్లయితే నీ కుటుంబంలో సమాధానం, నీ బిడ్డల్లో సమాధానం, నీ వ్యాపారాల్లో సమాధానము, నీ జీవితంలో సమాధానము, నీ జీవితంలో నెమ్మది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి ముందుకు కొనసాగిన ఎడల, ముందు కొనసాగిన ఎడల మరణంలో నుంచి జీవంలోకి నడిపించగల శక్తిమంతుడు సమర్థుడు ఆయన తోడుగా ఉన్నాడు. చెవుల్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించగల శక్తిమంతుడు ఆయన, మనల్ని క్షమించే దేవుడు, మన ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరచగల సమర్థుడు శక్తిమంతుడు ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మనం చేసిన అపరాధములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ముందు కొనసాగిన ఎడల. నిత్యంగా ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నీకు అనుగ్రహించి నిత్య జీవముతో నిన్ను ఉండడానికి, నిత్య పరలోక రాజ్యంలో ఉండడానికి, నిత్య జీవానికి ఇవ్వడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు ప్రభున యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజైనా మన యొక్క మనస్సును దేవుని మీద ఆనుకుని ముందు కొనసాగినట్లయితే ఈ యొక్క బంధకాలు ఉన్నప్పుడు కూడా బంధకాలన్నింటినీ కూడా విడిపించి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి ఒక ఉన్నతమైన స్థాయిలో నీ ఉన్న ప్రాంతంలో నువ్వు చేస్తున్న ఉద్యోగం, నీ కుటుంబాలు, నీ బంధువులు, రక్త సంబంధికులు, నీ స్నేహితులు ఉన్నవారందరి ఎదుట ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగల సమర్థుడు శక్తిమంతుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కృపా దయా కనికరం వాచ్యత మీకు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి అయా తండ్రి యెహోషువ అయా తండ్రి హాయి పట్టణానికి గెలవలేకపోయారు. చిన్న పట్టణం అయినప్పుడు కూడా గల కారణము ఆకాను చేసిన పొరపాటు. అలాగే ఈరోజు మా జీవితాలు మేము గెలవలేకపోతున్నాం నా తండ్రి, మా జీవితాలు ముందుకు మేము రాణించలేకపోతున్నాం అయా. నెమ్మది లేక, సమాధానం లేక, కన్నీటితో, వ్యాధులతో, కలవరాలతో ప్రతికూల పరిస్థితి పీడింపబడతా ఉంటుంటే ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ప్రభు మీరు బలపరిచి అయా యొక్క నీ మనసు మీద వారుగా ఆనుకునేటట్లుగా, అయా మీ మీద ఆనుకునేవారుగా, అయా నీ సరే ముందు కొనసాగేవారుగా, మీ మనసు వారు కలిగి జీవించేవారుగా ఉండటకు కృప చూపించమని, నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.